ఇవాళ కూడా మంచి మంచి డ్రాయింగ్స్ తో మేము మీకు నిను వచ్చేసాము. సో మనం డ్రాయింగ్స్ అన్ని చేసేద్దాం, కానీ అంతకుముందు ఆ డ్రాయింగ్స్ ఏంటో చిన్న ప్రికాప్ చూద్దాం. హా, సో మనమైతే రెడీ అయిపోయాం. ఇప్పుడు మన పెయింటింగ్ ఏంటో తెలుసుకోవాలని మీకు ఆసక్తిగా ఉంది కదా. మన పెయింటింగ్ ఏంటంటే మనకు తెలియనివన్నీ స్పేస్లో కంటే అక్కడే ఎక్కువ ఉంటాయి. ఎన్నో విచిత్ర విచిత్ర జీవులు, ఎన్నో వింతులు, అసలు ఇవన్నీ అక్కడే ఉంటాయి. అర్థమైపోయిందా? ఇంకా అర్థం కాలేదా? సీస్ అండి, సీస్. పెద్ద పెద్ద సముద్రాల్లో ముద్రాల్లో ఏమేమి ఉంటాయో ఇప్పటికీ మనకు తెలీదు. అంతరిక్షంలో ఉందే తెలుసుకున్నాం, కానీ మన భూమిలో ఉన్న సముద్రాలని ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం. అందుకని ఈరోజు మనం ఈ చిన్న పేపర్తో దీని మీద పూర్తిగా మనం ఒక అద్భుతమైన సీని డ్రా చేసేద్దాం. సో మీరు ఎందుకు లేటు? ప్లీజ్ టేక్ పేపర్ అండ్ ఎనీ కలర్స్. స్టార్ట్ యువర్ డ్రాయింగ్ ఇన్ హెచ్కే ల్యాబ్ విత్ శ్రీ చిరణ్. ఫ్రెండ్స్, తో మనం మొదటిగా అయితే ఒక చిన్న పెన్తో ఇలా ఫిషెస్ని డ్రా చేసుకోవాలి. ఇంకా కింద రాళ్ళు, కొద్దిగా ప్లాంట్స్, టోటోస్, డాల్ఫిన్స్, షార్క్స్, వీటన్నిటిని మనం డ్రా చేద్దాం. గాయస్, ఇప్పుడు నాకు ఫేవరెట్ టైం వచ్చేసింది, దట్ ఈస్ పెయింటింగ్. సో మొదలు పెట్టేద్దామా పెయింటింగ్ని? ఓకే, పెయింటింగ్ అయితే చేసేద్దాం, బట్ నీకు మాత్రం చూపించను, బికాస్ మీరు ఇప్పుడే చూసేస్తే మీకు అర్థమైపోతుంది. సో నేను పూర్తిగా చేసిన తర్వాత చూపిస్తాను. సో గాయస్, సెటప్ కూడా చేంజ్ అయిపోయింది అండ్ ఈరోజుకి ఒకే ఒక డ్రాయింగ్ చేశాను, బట్ ఐఎమ్ వెరీ 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 సారీ బికాస్ కొద్దిగా టైట్గా ఉంది. అండ్ నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి అండ్ చూపించడం మర్చిపోయాను. టాటా, బాగుందా? నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ ఈరోజు ఇన్స్టాకట్ చెప్పడం మర్చిపోయాను కదా, ఈ చేపల కళ్ళని నేను అందంగా గీశాను. సో ఐస్ గురించి నేను చెప్తాను. ఎవరైనా దొంగ దొంగతనంగా తప్పించుకోవడానికి ఏడిస్తే దాన్ని మొసలి కన్నీళ్ళు అని ఎందుకు అంటారో తెలుసా? ఎందుకంటే మొసళ్ళ కన్నీళ్ళు అది బాడగా ఉండడం వల్ల రాదు, అది ఫుడ్ క్యాచ్ చేసేటప్పుడు అది తినడానికి హార్డ్గా ఉంటుంది. అప్పుడు కొన్ని పార్టికల్స్ దాని కళ్ళల్లో పడి అందులో నుంచి నీళ్ళు వచ్చేలా చేస్తాయి. సో అది నిజమైన కన్నీళ్ళు కావు. సో అందుకే వాటిని మొసలి కన్నీళ్ళు అంటారు. సో బై బాయ్, ఇంకో వీడియోతో మంచి మంచి ఆర్ట్స్ వర్క్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు